మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. జేడీఎస్ అధినేత హెచ్డి కుమారస్వామిని అభినందించేందుకు బెంగళూరు వెళ్ళిన కేసీఆర్. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్న డీకే అరుణ. దేశంలో తొలి ఏపీ బస్టాప్ను ప్రారంభించిన కేటీఆర్. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. భూములిచ్చిన రైతన్నలకు చేతులెత్తి మొక్కుతున్న ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్. నదులను రక్షించకపోతే భవిష్యత్ తరాలకు నష్టమన్న హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన కృష్ణానది పునరుజ్జీవన జాతీయ సదస్సులో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నదులను రక్షించకపోతే భవిష్యత్ తరాలకు నష్టమని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 365 రోజుల పాటు నీళ్లు ఉంటాయని, దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు విడుదల చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని హరీష్ రావు చెప్పారు. నదుల పునరుజ్జీవనానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టిందని తెలిపారు. కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠ సద్దుమణిగింది. అనేక నాటకీయ పరిణామాల అనంతరం జేడీఎస్ నేత కుమారస్వామి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ అధినేత హెచ్డి కుమారస్వామిని అభినందించేందుకు సీఎం బెంగళూరు పయనమయ్యారు. రేపటి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని తొలుత భావించినప్పటికీ, బుధవారం అత్యవసర సమావేశాలు ఉన్నందున సీఎం కేసీఆర్ ఈ రాత్రికే హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. జీవ వైవిధ్యం గొప్ప వారసత్వ సంపద, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సును గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జీవ వైవిధ్యానికి తానే నిజమైన నిదర్శనమని చెప్పారు. నరసింహన్ పేరులోనే భిన్న వైవిధ్యం ఉందన్నారు. అది సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే జీవితం అని తెలిపారు. భారతీయ సాంప్రదాయంలో జంతువులు చెట్లను పూజించే సంస్కృతి ఉందన్నారు. వ్యవసాయంలో విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడుతున్నారని తెలిపారు. రసాయన అవశేషాలు కలిగిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్ ప్రబలుతుందని, ఇకనైనా ఆ విధానాలను స్వస్తి చెప్పాలని అన్నారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు వినూత రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం గాంధీభవన్ నుండి నాంపల్లి చౌరస్తా వరకు తోపుడు బండ్లపై మోటార్ సైకిల్ పెట్టి నెట్టుకుంటూ నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గి ంటూ చౌరస్తలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ వచ్చాక అచ్చేదిన్ కాదు బురేద్దిన్ వచ్చాయని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యలో భాగంగా మంగళవారం షేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పారామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్ను ఆయన ప్రారంభించారు. శిల్పారామం దగ్గర లగ్జరీ వాష్రూమ్లు, లూకేఫ్ను కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతురామ్ మోహన్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్ను ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ అరుదైన ఘనత సాధించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ విషయంలో తలెత్తిన వివాదాలన్నింటిపైన న్యాయపరంగా ముందుకెళ్తామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘల్ అన్నారు. శ్రీవారి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తితిదీపై ఆరోపణలు చేస్తుండటం, దీనికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావుతో పాటు మరికొంతమంది వంతెన పాడుతున్న నేపథ్యంలో తితిది నిర్వహణపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. స్వామివారి నగలకు సంబంధించి
నుంచి 1952 నుంచి పక్కా లెక్కలు ఉన్నాయని, ఎలాంటి అవినీతి జరగలేదని సమావేశం అనంతరం ఈవో మీడియాతో చెప్పారు. శ్రీవారి ఆభరణాల్లో ఏది ఎవరిచ్చారన్న సమాచారం సమగ్రంగా లేకపోయినా 1952 రికార్డులో ఉన్న నగలన్నీ భద్రంగా ఉన్నాయనన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ కార్డార్ భూములు ఇచ్చిన రైతన్నలకు చేతులెత్తి మొక్కుతున్నానని ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాలమూరు పట్టణంలో యువతకు ఉపాధి కల్పించే ధ్యేయంగా చేపట్టనున్న ఐటీ కార్డార్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతన్నలకు నష్టపరిహారం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు అంబేద్కర్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బండవెల్గిచెలలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని, 540 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కడియం శ్రీహరి అన్నారు. కొప్పుల హరీశ్వర్రెడ్డి విజ్ఞప్తి మేరకు పరిగిలో డిగ్రీ కళాశాల, కుల్కచెలలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా వాటాల కొనుగోలకు బీడ్లను ఆహ్వానించింది. అయితే మంచి ధర వస్తేనే వాటాలను విక్రయిస్తానని, లేదంటే అమ్మబోనని తాజాగా కేంద్రం చెబుతోంది. బీడ్ ధర ఆమోదయోగ్యంగా లేకపోతే ఎయిర్ ఇండియాను విక్రయించబోమని విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎస్ చౌబే తెలిపారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.